మహాశయులందరికీ నమస్కారములు. మనిషి భావన క్షేత్రంలో ఎంత పరిశుద్ధంగా పరిపూర్ణంగా పరిపక్వంగా ఉండాలో వాక్ క్షేత్రంలో అంతకన్నా ఎక్కువ పరిపక్వంగా అంతకన్నా ఎక్కువ పరిశుద్ధంగా అంతకన్నా ఎక్కువ పరిపూర్ణంగా ఉండవలే. ఒక సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిది అని చెప్పేసి. నీ నోరు మంచిగా లేదు, ఊరంతా చెడ్డదంటాం. ఒకసారి ఏమైందంటే, యుధిష్ఠరుని ధర్మరాజుని దుర్యోధనుని ఇద్దరిని టెస్ట్ చేయాలి. ఇద్దరికి ఒక టెస్ట్ పెట్టారు. దుర్యోధనుని పిలిచారు. పిలిచి, నాయన లోకంలో ఎవరన్నా మంచివాడు ఉన్నాడేమో, ఎంతమంది మంచివాడు ఉన్నవాళ్ళు ఒకసారి సర్వే చేసిరా అన్నారు. ఈయన పోయి చూశాడు, భూతద్దం పెట్టి టెలిస్కోప్ పెట్టుకుని మొత్తం అన్ని పెట్టుకుని చూశాడు. తిరిగి వచ్చాడు, అందరినీ చూసి వచ్చాడు. స్వామీజీ ఒక్కడు కూడా మంచివాడు లేడు, అంత దొంగ వెళ్ళవదే అన్నాడు. ఓహో అన్నాడు. మళ్ళీ ధర్మరాజుని పంపించారు. అందరూ ఎంత గొప్పవాళ్ళండి అన్నాడు ఆయన. అంటే చూసే చూపును బట్టి చూడబడేది ఉంటుంది, మాట్లాడే మాట బట్టి ఊరు ఉంటుంది. ఊరు నిన్ను మంచిగా చూస్తుందా చెడుగా చూస్తుంది అంటే నీ బట్టి ఉంటుంది, నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు. నీ భావనా క్షేత్రం ఊరి వాళ్ళే కనపడదు, కానీ నీ వాక్క్షేత్రం అందరికీ ప్రత్యక్ష ప్రమాణం. నీ భావనా క్షేత్రంలో నువ్వు రారాజువి, కానీ నీ వాక్క్షేత్రము ప్రపంచానికి నీకు వారధి. నోరు మంచిదైతే ఊరు మంచిది. వాక్క్షేత్రం యొక్క మహిమ ఏమని చెప్పవాలి? అందుకే ఇది ఒక విల్లు, ఈ విల్లులోంచి బాణం బయటకు వస్తుంది. ఇలా విల్లు బాణం బయటకు వచ్చినట్టు ఈ రెండు పదాలు ఒక విల్లు ఇలా లాగి అందులోంచి మాట బయటకు వస్తుంది. రామ బాణము రాముడి మాట. రాముడు మాట ఎలా మాట్లాడతాడు? ఇంతే మాట్లాడతాడు, పర్ఫెక్ట్గా మాట్లాడతాడు. ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నించాడు. బహుమిత భాష అంటే మనం రాముడి మందిరాలు కట్టిస్తాం, కానీ ఆ విధంగా మనం తయారు కావడానికి మనం ప్రయత్నించాం. మన వాక్కు మన మాట ఒక బాణంలా, రామ బాణంలా ఉండాలి. అంటే ఎంత పర్ఫెక్ట్గా మాట్లాడాలి, నీ మాటకి ఎదురు ఉండకూడదు. అక్కడ ఎదురు ఉంది అంటే నీ మాట చాలా అశుద్ధంగా అపక్వంగా బలహీనంగా స్టూపిడ్గా ఉందన్నమాట. రాముడి బాణానికి ఎదురు ఉందేంటి? ఒక మాట ఒక బాణం. వాక్క్షేత్రము చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇష్టం వచ్చినట్లు ముందు వెనుక లేకుండా మాట్లాడకూడదు, ముందు చూసి వెనుక చూసి మాట్లాడాలి. ఒకనొక బుద్ధుడైన తర్వాతనే నీ యొక్క వాక్క్షేత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది, అథవా నీ వాక్క్షేత్రం పర్ఫెక్ట్గా చేసుకుంటుంటే నువ్వు కూడా ఒకనొక బుద్ధుడిలా అవుతావు. భావనా క్షేత్రంలో ఎలా అయినా ఉండుగాక, కానీ వాక్ క్షేత్రంలో నువ్వు పర్ఫెక్ట్. ఎందుకంటే ఇది నీ యొక్క వ్యవహారానికి సంబంధించింది. నీ ఆహారంలో ఎంత శుద్ధంగా ఉంటావో నీ వ్యవహారంలో అంతే శుద్ధంగా ఉండాలి. నీ వ్యవహారం ఏంటి? నీ మాటలే నీ వ్యవహారం.
ఆత్మ యొక్క ఆత్మ అంట నోటిలోని మాట అంట పనికిరాని మాటలంట వద్దు వద్దు వద్దంట మాట శుద్ధి ఉండాలి రో ఆత్మసిద్ధి కలగాలి రో ఆత్మ యొక్క ఆత్మ అంట నోటిలోని మాట అంట పనికిరాని మాటలంట వద్దు వద్దు వద్దంట మాట శుద్ధి ఉండాలి రో ఆత్మసిద్ధి కలగాలి రో చూసారా మాట శుద్ధి ఉంటే ఆత్మసిద్ధి కలుగుతుంది పనికిరాని మాటలు అస్సలు ఉండకూడదు ఉబ్బుసుపోక కబుర్లు కాలక్షేప కబుర్లు ఉండకూడదు కాల వినియోగ కబుర్లే ఉండాలి కానీ కాలక్షేపం ఉండరాదు నోరు ముసుకుని కూర్చో పుస్తకం చదువుకో ఆ సమయంలో ఎందుకు మాట్లాడతావు నీ నోట్లోంచి చిల్లర పెంకులు ఎందుకు వస్తున్నాయి ముత్యాలే కదా రావాల్సింది నోరు ముసుకుని కూర్చో ముత్యాలు లేకపోతే నీ నోట్లో నోరు ముసుకుని కూర్చో మౌనం ఉండు మునిగా ఉండు పాండిత్యం లేదనుకో మునిగా ఉండు పాండిత్యం ఉంటే దానికి ఎదురు లేకపోతే అప్పుడు దాన్ని ప్రదర్శించు ఎదురు ఉన్న పాండిత్యం పాండిత్యం కాదే ఎదురు లేని పాండిత్యమే పాండిత్యం లేకపోతే మౌనం వహించు ఉత్తమం ఉభయకోశ లోపలి బాగా సంగీతం నేర్చుకునే కదా పాడాలి లేకపోతే సగం సగం నేర్చుకుని పాడితే అన్ని అపస్వరాలు ఉన్నవాళ్ళంతా లేచి వెళ్ళిపోతారు బాగా నేర్చుకుని పాడితే చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు మన దగ్గరికి అలాగే బాగా నేర్చుకుని మాట్లాడాలి బాగా పాండిత్యం సంపాదించుకుని అప్పుడు నోరు ఇప్పాలి పెదవి ఇప్పాలి ముత్యాలు బయటకు వస్తాయి మరకతము ముత్యము మణి అవన్నీ రావాలి చెల్లా పెంకులు రాకూడదు ఉత్తమం నోరు మూసుకోవడం అభ్యాసం చేయాలి నోరు మూసేసుకోవడం అనేది అప్పుడు నీ వాక్క్షేత్రం బాగా ఉంటుంది ఎంత నోరు మూసేసుకోవడం అలవాటు చేసుకుంటావో అంత నోరు ఇప్పడం మనకి అర్థమవుతుంది తెలుసుకుంటుంది అందులో నాణ్యత శ్రేష్టత వస్తుంది మౌనం అభ్యాసం చేయవలే అప్పుడు వాక్కు శుద్ధం అవును వాక్కు శుద్ధమైనచో ఆత్మ సిద్ధిని పొందును వాక్కు అనేది ఆత్మ యొక్క ఆత్మ ఆత్మ యొక్క ఆత్మ అంట నోటిలోని మాట అంట చూసారా ఆ స్థానం ఎక్కడుందో ఆత్మ యొక్క ఆత్మ పనికిరాని మాటలంట వద్దు 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 అంట మాట శుద్ధి ఉండాలి రోయ్ ఆత్మసిద్ధి కలగాలి రోయ్ ఎవడైతే ధ్యాన యోగి కాదలుచుకున్నాడో ఆత్మసిద్ధి పొందాలనుకున్నాడో వాడు కడు జాగ్రత్తతో మాట్లాడతాడు నోటి నుంచి మాట బయటకు వస్తే అది రామబాణంలో ఉంటుంది పవర్ఫుల్గా ఉంటుంది లక్ష్యాన్ని ఛేదిస్తుంది ఆ మాట నువ్వు ధ్యాన యోగి అయిన తర్వాత ఒక మాట మాట్లాడు అది అందరికీ ఆజ్ఞ అయిపోతుంది నువ్వు మాట్లాడే మాట సజెషన్గా ఉండదు ఆజ్ఞగా మారుతుంది అంటే మన వాక్క్షేత్రం బాగా వీణ వాయించిన వారు నేర్చుకున్నవాడు చిట్టిబాబు ఉన్నారు ఆయన వీణ వాయిస్తే ఎలా ఉంటుంది నేను వీణ వాయిస్తే ఎలా ఉంటుంది టూయి టూయి అంటుంది నా వీణ చిట్టిబాబు వీణ నాట్యం చేస్తుంది ఆ వీణ అలాగే నోట్లోంచి మాటలు నాట్యం చేయాలి ఒక్కొక్క ముక్క ఒక్కొక్క వాక్కు వస్తే అదొక భరతనాట్యంలా ఒక అమర శిల్పి చక్కని శిల్పంలా ఉండాలి ఆ మాట చిల్ల పెంకులు వస్తే రామచంద్ర బజార్ నుంచి అటువైపు నుంచి వీడు వస్తుంటే వీడి ఇటు నుంచి వెళ్ళిపోతాడు వద్దురా బాబు ఆ మనిషే వద్దు అసలు నాకు
నోరు విప్పితే కంపు. వాక్క్షేత్రము ఒక లక్ష్యంగా పెట్టుకుని అభ్యాసం చేయవాలి. నెగిటివ్ మాటలు, నకారాత్మక మాటలు ఒకటి కూడా రాకూడదు అని సకారాత్మక మాటలు. నువ్వు గొప్పవాడని చెప్పగలిగితేనే నోరిప్పు, నువ్వు వెధవని చెప్పగలిగితే నోరు విప్పమాక అనవసరం. ఆ మాట అనవసరం, నీకు ఉపయోగం లేదు, వాడికి ఉపయోగం లేదు. వాడు వెధవ అయి ఉండొచ్చు కాక, కానీ నువ్వు గొప్పవాడని చెప్తేనే కదా వాడికి ఉపయోగం. వెధవ అయిన వాడికి నువ్వు వెధవ అంటే వాడికి ఉపయోగం? ఫెయిల్ అయ్యే వాడికి నువ్వు ఎలా ఫెయిల్ అవుతారా అని చెప్పి నువ్వు పెద్ద సత్యం చెప్పినట్టు మాట్లాడితే వాడికి ఉపయోగం ఏమైనా ఉందా? నువ్వు పాస్ అవుతారా, చదవరా, ఇంకా బాగా ధ్యానం చేయరా, నీ మూడోకొని తెరుచుకుంటున్నారా, నువ్వు గత ఏమైనా చూస్తావరా అని చెప్తే కదా వాడికి లాభం. వాడికి లాభం కాని మాటలు నువ్వు మాట్లాడేం లాభం? మాట మాట్లాడితే నీకు, పక్కవాడికి, చుట్టుపక్కల వాళ్ళకి, అందరికీ సర్వకుశ లోపలిగా ఉండాలి. అంతేగాని పనికిరాని చెత్త ఎలాగా? కానీ ఎంత చెత్త మాట్లాడుతుంటాం మనం, లెక్కే లేదు. పొట్టబడిస్తే అక్షరముక లేదు, కానీ బడ్డ వాగుతూ ఉంటారు. వాడు చదివేది కెమిస్ట్రీ సైన్సు, దేవుడు లేడని చెప్తాడు. నువ్వు చదివింది ఏంటి, నువ్వు చెప్పేది ఏమిటి? నువ్వు ధ్యానం చేస్తే కదా నీకు తెలిసేది. నువ్వు కెమిస్ట్రీ చెప్తే నీకు దేవుడు తెలుస్తుందా? కెమిస్ట్రీ చదివేది, ఈ బ్యూరెట్లో నాకు కనపడలేదు, పిప్పెట్లో కనపడలేదు అంటే ఏమిటైనా అర్థం ఉందా? నువ్వేం చదివావు? ఏం, నువ్వు కెమిస్ట్రీ గురించి మాట్లాడంతే, మిగతా గురించి మాట్లాడమాట. హౌ కెన్ యూ డేర్ టు టాక్? నో నెగిటివ్ వర్డ్స్ షుడ్ ఇష్యూ ఫ్రమ్ యువర్ మౌత్. నీ నోట్లోంచి నకారాత్మక పదాలు ఏది బయటికి రాకూడదు, అడ్డుకట్ట వేయాలి. భావనా క్షేత్రంలో ఇక్కడ వాడు వెధవ నువ్వు అనుకున్నా వాడికే నష్టం లేదు, కానీ నోట్లోంచి అన్నావనుకో వాడు తల్లదిల్లిపోతాడు, ఇంకా వాడి బీపీ పెరిగిపోతుంది. వాక్కుకి అనంతమైన శక్తి ఉంది కదా, కనుక దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. బ్లేడ్తో ఆడుకుంటే ఎలా ఉంటుంది? చేయి కోసుకుంటుంది కదా. బ్లేడ్ ఉపయోగించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. బ్లేడ్ కన్నా షార్ప్ అయినది వాక్కు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మూడు క్షేత్రాలు ఉన్నాయి, భావనాక్షేత్రము, వాక్క్షేత్రము, చేష్టాక్షేత్రము. చేష్టాక్షేత్రం అనేది నీ ఒక్క వాక్క్షేత్రానికి, భావనాక్షేత్రానికి దర్పణం పడుతుంది. ఏది మాట్లాడతావో అదే చేస్తావు, ఏది ఆలోచిస్తావు అదే చేస్తావు కదా. కనుక ఎంతసేపు మన భావన క్షేత్రంలో సరైన దృక్పథాలే పెట్టుకుంటూ వాక్క్షేత్రంలో సరైన వాక్కులే పెట్టుకుందాం, అప్పుడు మన కర్మక్షేత్రంలో, చేష్టాక్షేత్రంలో సరైన కర్మలే చేయగలుగుతాం. మనం ఎట్టిపోతే నీడ అటే వస్తుంది కదా. మన భావన క్షేత్రం ఎలా ఉందో మన చేష్టాక్షేత్రం అటే వస్తుంది. రోజు ధ్యానం చేయాలి అని సరైన దృక్పథం పెట్టుకుంటే రోజు ధ్యానం చేస్తాం. వారానికి ఒకరోజు చేస్తే చాలు అనే దృక్పథం ఉందనుకో, నెలకొకసారి చేస్తాం. పార్కిన్సన్స్ లా అని ఒకటి ఉంది, అందులో థర్డ్ లా ఏంటంటే వర్క్ ఎక్స్పాండ్స్ విత్ టైం. వర్క్ ఎక్స్పాండ్స్ విత్ టైం అంటే మన ఇల్లు దుమ్ము దులపాలి మనం అనుకున్నాం, వారం రోజులు పెడతామనుకో, వారం రోజుల్లో నా ఇల్లు నేను దులుపుతాను అని భావనా క్షేత్రంలో నిశ్చయం చేసుకున్నావు. ఈ వారం రోజుల్లో 6 రోజులు అయిపోతాయి, 7వ రోజే మొదలు పెడతావు. అది భావనా క్షేత్రంలో నా ఇంటిని దుమ్ము దులుపుతాను ఈరోజే అని పెట్టుకో, 6 రోజే చేసేస్తాను. అంటే నీ చేష్టాక్షేత్రము నీ భావనా క్షేత్రానికి దర్పణం పడుతుంది. వారం రోజులు చేస్తానంటే 6 రోజులు వేస్ట్ చేస్తావు, ఆ ఒకరోజు చేస్తావు, ఆ ఒకరోజే ఇదే రోజు అయితే హాయిగా ఉంటుంది కదా.
మన మాటలు మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి. మన వర్తమానపులోని మన మాటలు మన భవిష్యత్తును నిర్మాణం చేస్తాయి. ప్రతి భావన ప్రతి వాక్కు ఒక ఇటుక. మన భవనంలో మన వాస్తవంలో ఒక ఇటుక. ఏలాంటి భావన ఉంటుందో ఆ ఇటుక వస్తుంది. ఎలాంటి వాక్ వస్తుందో అలాంటి ఇటుక వస్తుంది. పనికిరాని మాట్లాడు అనుకో, పనికిరాని ఇటుకలు వస్తాయి, భవనం కూలిపోతుంది. భవనం కలకాలం ఉండాలి కదా. మన భవనం ఆ ఒక మాట ఒక ఇటుక, ఒక ఆలోచన ఒక యోచన, ఒక భావన ఒక ఇటుక. సో ఆ ఇటుకలన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఆ భవనం కలకాలం ఉంటుంది. భగవద్గీతలోని మాటలు ఎలా ఉన్నాయి, ఇప్పటికీ మనం చదువుకుంటున్నాం, అధ్యయనం చేస్తున్నాం, అలా ఉండాలి మాటలు. తిక్కగా ఉండకూడదు, కించపరిచేలా ఉండకూడదు, ఉత్తేజపరిచేలా ఉండాలి. నీకు మాత్రమే సంబంధించిన మాటలు ఉండకూడదు, అందరికీ సంబంధించిన మాటలు ఉండాలి. ఇద్దరు కలిసి మాట్లాడితే మూడో వాడి గురించి చర్చ చేయకూడదు, మీ ఇద్దరి గురించే చర్చ చేసుకోండి. ఆ మూడో వాడు కూడా వస్తే అప్పుడు వాడి గురించి కూడా మాట్లాడదు. ఇద్దరు ఉండి వీళ్ళ గురించి మాట్లాడుకోకుండా పక్కవాడి గురించి మాట్లాడితే మొద నష్టపు మాటలు, పనికిరాని మాట్లాడతారు. ఆత్మ యొక్క ఆత్మ అంట, నోటిలోని మాట అంట, పనికిరాని మాటలంట, వద్దు వద్దు వద్దంట. మాట శుద్ధి ఉండాలి రోయ్, ఆత్మశుద్ధి కలగాలి. పక్కవాడి గురించి మాట్లాడితే నీ ఎప్పుడు, నీ ఆత్మ ఎప్పుడు బాగుపడింది? పనికిరాని మాటలు మాట్లాడే కంటే నోటికి తాళం వేసుకోవడం మేలు. నోటికి ఈజీగా తాళం వేసుకోవచ్చు, భావనలకు తాళం వేయడమే కష్టం. పనికిరాని భావనలకు దానికి ఎంతో ధ్యాన యోగ సాధన చేయాలి. చేద్దాం, ధ్యాన యోగ సాధన చేద్దాం, మాట యోగ సాధన చేద్దాం. మౌనంలో నోట్లో మాటలు తగ్గించుకుంటే మౌనము, ఆలోచనలు తగ్గించుకుంటే ధ్యానం. చేద్దాం, ధ్యానం చేద్దాం, సాధనలన్నీ చేద్దాం. మౌన యోగ సాధన, ధ్యాన యోగ సాధన. మాట మీద ధ్యాస వాక్క్షేత్రంలో, శ్వాస మీద ధ్యాస ధ్యాన క్షేత్రంలో. మాట మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. నోరు ఇప్పినప్పుడల్లా మాట మీద ధ్యాస, నోరు మూసుకున్నప్పుడల్లా శ్వాస మీద ధ్యాస. Thank you.
హాయిగా కూర్చున్నాము. ధ్యానములో మౌనము నిబిడీకృతమై ఉంది. కేవలం మౌనంలో ధ్యానం ఉండదు. ధ్యానంలో ఏ ఆలోచన ఉండదు కనుక మాటల ప్రసక్తే లేదు. కేవలం మౌనంలో మాటల నిశ్శబ్దమే ఉంది, కానీ ఆలోచనలు ముసురుకుంటూనే ఉంటాయి. ధ్యానంలో మౌనం ఉన్నది, మౌనంలో ధ్యానం లేదు. కనుక ధ్యానమునే ఆశ్రయిద్దాం. నిరంతరము ధ్యానం, అందులో మౌనం అంతర్భాగం. హాయిగా కూర్చున్నాం, కళ్ళు రెండూ మూసుకున్నాం, శ్వాస మీద ధ్యాస పెడదాం. మై డియర్ ఫ్రెండ్స్, సకల రోగ నివారిణి, సకల రోగహారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని, సకల భోగకారిణి ధ్యానము. ధ్యాన యోగమును మనం అర్థం చేసుకుంటున్నాము, అభ్యాసం చేస్తున్నాం, ధ్యాన యోగులుగా మారుతున్నాం. ధ్యాన యోగులుగా మారి అందరూ ధ్యాన యోగులుగా ఉండడానికి మనం కృషి చేయవలె. అందరికీ నమస్కారములు.